ఈ ఫర్నిచర్ ఐటెం కూడా మొత్తం ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఇది ఎవరైనా తీసుకుని వెళ్ళచ్చు. ఇప్పుడు మనం అవసరం లేనివి కొని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే రేపు అవసరమైనవి అమ్ముకోవాల్సి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ మా దగ్గర గరాజ్ సేల్ అని ఒకటి జరుగుతుంది, కమ్యూనిటీ మొత్తంలో జరుగుతుంది. సో అంటే గరాజ్ సేల్ అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పాత వస్తువులు అవన్నీ కూడా అమ్ముతారు. కొన్ని ఐటమ్స్ అయితే ఫ్రీగానే పెడతారు. సో అవన్నీ కూడా మీకు జస్ట్ ఈరోజు మీకు చూపించడానికే నేను ఆ గరాజ్ సేల్ జరుగుతున్న హౌసెస్ కనెక్ట్కి వెళ్ళి వీలైన చాలా హౌసెస్లో జరుగుతున్నాయి. ఒక 30-40 హౌసెస్ వరకు గరాజ్ సేల్ పెట్టారు. సో అన్ని హౌసెస్కి అయితే వెళ్ళటం లేదు. ఒక వీడియో కోసం నేను ఒక 10-15 హౌసెస్కి అయితే వెళ్ళి మీకు ఒక ఐడియా కోసం చూపిస్తాను అవన్నీ కూడా. Think it's empty again, better fill it up before I go. Cause I'm loving it, feeling it, touch me and being it, see what I see in it. I'm typical, messing around with it, mix it up, go with it. ఈ గరాజ్ సేల్ అనేది ఒక మా విలేజ్లోనే కాదండి, యుఎస్ మొత్తం కూడా ఈ కాన్సెప్ట్ ఉంటుంది. అలానే గరాజ్ సేల్ అనేది కమ్యూనిటీ వైజ్గానే ఏముండదు. ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లోవి అన్నీ అమ్ముకోవాలనుకున్నప్పుడు ఇట్లాగా బయట గరాజ్ సేల్ పెట్టేసి చేస్తుంటారు. బట్ ఈరోజు అయితే మా కమ్యూనిటీలో 6 విలేజెస్ ఉంటాయి. ఈ 6 విలేజెస్లో కూడా 2 విలేజెస్ ఈరోజు చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ 2 వీకెండ్స్ ఒక్కొక్క విలేజ్లో జరుగుతుంది. ఎవరైతే ఈ రోజుకి సేల్కి రెడీగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందలగానే రిజిస్టర్ అయ్యి ఏ ఐటమ్స్ సేల్ చేసుకుంటున్నారో కూడా హై లెవెల్లో డీటెయిల్స్ సబ్మిట్ చేశారు. సో ఆ లిస్ట్ మొత్తం కూడా హౌస్ నెంబర్స్తో సహా ఫేస్బుక్ ఈ కమ్యూనిటీ గ్రూప్స్లో షేర్ చేశారు. మేము ఆ లిస్ట్ ప్రకారం ఏ అయితే ఐటమ్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయో ఆ హౌసెస్కి వెళ్ళి కొనుక్కోవచ్చు. సో మాకైతే స్పెసిఫిక్గా ఏ ఐటమ్స్ లేవు తీసుకునేవి ఈరోజు. బట్ ఈ వీడియో చేయడానికి నేను ర్యాండమ్గా కొన్ని హౌసెస్కి వెళ్తున్నాను. ఈ గరాజ్ సేల్లో జనరల్గా వచ్చేసి వాళ్ళు ఇంట్లో ఏదైతే ఉపయోగించకుండా మంచి కండిషన్లో ఉన్న వస్తువులు ఉంటాయో వాటిని సేల్కి పెడుతుంటారు. ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళు వాటిని వస్తువులు ఇంకా ఉపయోగపడకుండా ఉంటాయి కాబట్టి ఇంట్లో అలాంటి వాటిని చాలా తక్కువ రేటుకి బయట సేల్కి పెడుతుంటారు. ఈ గరాజ్ సేల్లో వచ్చేసి బాగా మంచి కండిషన్లో ఉన్నవి, అలానే కొన్ని బ్రాండ్ న్యూ కూడా, అంటే కొన్ని వాళ్ళు వాడకుండా ఉన్నవి కూడా సేల్కి పెడుతుంటారు. రేట్లు వచ్చేసి చాలా తక్కువ రేట్కే పెడుతుంటారు. అంటే ఒరిజినల్ ప్రైస్ $100 ఉంటే వాళ్ళు అమ్మే ప్రైస్ $5-$10 ఉంటుంది, అలాగా ఉంటాయి. ఈ గరాజ్ సేల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు అంటే అమ్మేవాళ్ళు కానీ కొనుక్కునేవాళ్ళు కానీ ఎటువంటి నామోషిగా ఫీల్ అవ్వరండి, ఇది పార్ట్ ఆఫ్ ది కల్చర్. నేను టెస్లా కార్లో, BMW కార్లో కూడా వచ్చి కొనుక్కుని వెళ్తున్న వాళ్ళని చూశాను. ఇప్పుడు మనం చూస్తున్న హౌస్లో బుక్స్, చిన్నపిల్లల బొమ్మలు, అలానే కొన్ని ఎలక్ట్రానిక్స్, ఫోటో ఫ్రేమ్స్, అలానే బట్టలు కూడా అమ్ముతున్నాడు. ఇక్కడ పెట్టిన ఫర్నిచర్ ఐటమ్స్ కూడా అబ్సల్యూట్లీ ఫ్రీ. ఒక చైర్ వచ్చేసి కొంచెం డ్యామేజ్ ఉంది, మిగతా 2 కబోర్డ్స్ వచ్చేసి బాగున్నాయి, నేను చెక్ చేసి చూశాను. సో ఎవరైనా వచ్చి ఇక్కడ పికప్ చేసుకొని ఫ్రీగా తీసుకొని వెళ్ళచ్చు. యుఎస్లో సర్వీసెస్ కాస్ట్లీ, ప్రొడక్ట్స్ వచ్చేసి చీప్గా ఉంటాయి అండి. అంటే మన ఇండియాతో కంపేర్ చేసుకుంటే మన దగ్గర వచ్చేసి సర్వీస్ అనేది చీప్గా ఉంటుంది, ప్రొడక్ట్స్ అనేది కాస్ట్లీగా ఉంటుంది. ఎగ్జాంపుల్గా అమెరికాలో ఒక టీవీ 50 inches శామ్సంగ్ హెచ్డి టీవీ కొనుక్కోవాలి అంటే $250 నుంచి $300 మధ్యలో ఉంటుంది. అదే ఒక సర్వీస్ తీసుకోవాలి అంటే, ఒక నాన్ స్కిల్డ్ లేబర్ని కనుక మనం ఉపయోగించుకోవాలి అంటే పర్ డేకి వచ్చేసి $150 మినిమం ఇవ్వాలి. అదే స్కిల్డ్ లేబర్ అయితే 300-400 దగ్గర నుంచి ఉంటుంది, డిపెండ్స్ ఆన్ వర్క్. అదే ఇండియాలో కనుక ఒక సర్వీస్ని ఉపయోగించుకోవాలి అంటే మనకు పర్ డే లేబర్ వచ్చేసి 300 దగ్గర నుంచి దొరుకుతారు, నాన్ స్కిల్డ్. స్కిల్డ్ సర్వీస్ని బట్టి వేరే అవుతూ ఉంటుంది. బట్ ప్రొడక్ట్ కొనుక్కోవాలి అంటే అదే శామ్సంగ్ టీవీని మనం ఇండియాలో ఒక 50,000 నుంచి 60,000 దాకా పెట్టుకోవాలి.
అలానే మనం ఇండియాలో మన లైఫ్ టైంలో వచ్చేసి ఒక 3-4 టీవీస్ వాడతామేమో మన లైఫ్ సైకిల్లో, బట్ ఇక్కడ యుఎస్లో వచ్చేసి ఒక వాళ్ళ లైఫ్ సైకిల్లో మోడల్ చేంజ్ అయినప్పుడల్లా వాళ్ళు అప్డేట్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు. ఒక టీవీ అనే కాదు, వాడే ప్రతి వస్తువు కూడా కొత్తగా ఏ మోడల్ వస్తే దానికి ఇమీడియట్గా అప్గ్రేడ్ అవుతారు, ఎందుకు అంటే ప్రొడక్ట్స్ చీప్గా వస్తున్నాయి కాబట్టి. సో అలాగ వాళ్ళు వెంటనే లేటెస్ట్ దానికి అప్గ్రేడ్ అవటం వల్ల ఒకే ఇంట్లో ఇన్ని రకాల ప్రొడక్ట్స్ సేల్కి పెడుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్లో ప్రొడక్ట్స్ వచ్చేసి వీళ్ళు 50 సెంట్స్ నుంచి $5 రేంజ్లో ఉన్నాయి. ఎక్కువ శాతం $2 రేంజ్లో అమ్ముతున్నారు. కొన్ని మంచి వస్తువులే ఉన్నాయి. యాక్చువల్గా గరాజ్ సేల్ వచ్చేసి ఈరోజు మార్నింగ్ 8 o'clock నుంచి స్టార్ట్ అయింది. సో ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయింది. సో మ్యాక్సిమం మంచి వస్తువులన్నీ కూడా ఆల్రెడీ సేల్ అయిపోయాయంట. అందుకనే నేను మీకు చూపించేవన్నీ కూడా అన్నీ కూడా స్క్రాప్ ఐటమ్సే ఉన్నాయి, చిన్న చిన్న ఐటమ్స్ కనపడుతున్నాయి. ఇక్కడికి వచ్చి కొనుక్కునే వాళ్ళలో ఎక్కువ మంది కూడా ఈ కమ్యూనిటీ నుంచే ఉంటారు. సో ఎందుకు అంటే ఇక్కడ దీని గురించి పబ్లిసిటీ ఈ కమ్యూనిటీ గ్రూప్స్లోనే జరుగుతుంది, బయట వాళ్ళకి పెద్దగా తెలియదు. ఎక్కువ మంది నైబర్స్ అలానే వస్తారు. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్న కంప్యూటర్ టేబుల్, అలానే బ్యాక్లో వచ్చేసి ఒక టీవీ ఉంది, అలానే కొన్ని బార్బిక్యూస్ చేసుకునే ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అబ్సల్యూట్గా ఫ్రీ అండి. ఇక్కడ అమెరికాలో మనకు రోడ్ సైడ్ కనుక ఇలాగ కనుక ఏదైనా ఫర్నిచర్ ఐటమ్ పెట్టి ఉంది అంటే అది ఫ్రీ అని. సో మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, తీసుకుని వెళ్ళొచ్చు. ఇక్కడ మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువును కనుక పెద్ద వస్తువును కనుక పారేయాలి అంటే మనకి ఇండియాలో లాగా ఇక్కడ సెంట్రల్లో డంపింగ్ యార్డ్ ఒకటి ఉంటే అక్కడ వెళ్ళి పెడితే మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేస్తారు, బట్ ఇక్కడ అలాంటి ఫెసిలిటీస్ లేవండి. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి ఇయర్లీ 2 times వచ్చేసి కలెక్ట్ చేసుకుని వెళ్తారు పెద్ద వస్తువులు ఏదైనా ఉంటే. కానీ మిడిల్లో కనుక మనం ఎప్పుడైనా పారేసుకోవాలి అంటే ఇక్కడ డిస్పోజ్ చేసే సర్వీసెస్ ఉంటాయి. సో వాళ్ళ సర్వీస్ కనుక మనం బుక్ చేసుకుంటే వాళ్ళు వచ్చేసి ఇట్లాంటివి వస్తువులు తీసుకొని వెళ్ళి వాళ్ళు డిస్పోజ్ చేసే డంపింగ్ యార్డ్లో పారేసి వస్తారు. సో ఇందాక నేను మేము చెప్పినట్లుగా సర్వీసెస్ కనుక ఉపయోగించుకుంటే ఇక్కడ చాలా కాస్ట్లీ అని చెప్పాను కదా. మనం $100 పెట్టి వస్తువు కొనుక్కుంటే దాన్ని ఒక్కోసారి పారేయాలి అంటే ఇంకా ఎక్కువ పెట్టాల్సి రావచ్చు, మీకు ఒక డౌట్ రావచ్చు. అలాగా ప్రొడక్ట్స్ మంచి కండిషన్లో ఉన్నవి రోడ్డు మీద ఫ్రీగా పెడితే ఎగబడి తీసుకొని వెళ్తారు కదా అని. కానీ ఒక్కొక్కసారి చూస్తే 10 రోజులైనా ఎవరూ తీసుకెళ్లరండి, ఎందుకు అంటే ఇక్కడ ప్రొడక్ట్స్ అందుబాటు రేట్లో ఉంటాయి కాబట్టి అందరికీ అన్ని వస్తువులు ఉంటాయి ఇంట్లో. సో అందుకని తొందరగా ఎవరూ తీసుకుని వెళ్ళరు. ఈరోజైతే ఇక్కడ సేల్ జరుగుతున్న వాటిలో చెప్పులు, బట్టలు, పుస్తకాలు, పెన్నులు, ఫర్నిచర్ ఐటమ్స్, హోమ్ డెకరేషన్స్ అన్ని ఐటమ్స్ ఉన్నాయండి. బట్ నేనైతే కూడా ఏ ఒక్క వస్తువు కూడా ఈ రేటు ఎంత అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు డీటెయిల్గా. అన్ని వస్తువులు కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ రేట్లో ఉన్నాయి, $1 నుంచి $5 మ్యాక్సిమం $10 ఆ రేంజ్లోనే ఉన్నాయి. మీకు ఇవన్నీ చూస్తుంటే మనకి ఉన్న ఒక పాత్ర సామెత గుర్తుకు రావచ్చు. ఇప్పుడు మనం అవసరం లేనివి కొనుక్కుంటే రేపు మనకి భవిష్యత్తులో అవసరమైనవి అమ్ముకోవాల్సి రావచ్చు అని. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆ సామెత వర్తించకపోవచ్చు, కానీ మన ఇండియన్స్ అయితే ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారండి. ఏది పెడితే అది మనీ వృధా చేయరు, చాలా జాగ్రత్తగా ఉంటారు. అలానే నెక్స్ట్ జనరేషన్స్కి కూడా సేవింగ్స్ బాగానే అలవాటు చేస్తారు. సో ఇదండి మేము గరాజ్ సేల్ అవి చూసేసుకొని జస్ట్ ఇంటికి రీచ్ అయ్యాము. మేము కూడా ఏదైనా చిన్న సైకిల్ దొరికితే తీసుకుందాం అనుకున్నాం పిల్లల కోసం, బట్ సైకిల్స్ అయితే ఈరోజు ఎవరూ పెట్టలేదు. మీకైతే ఈ వీడియోని అర్థమయ్యేటట్టు చూపించాలనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.